న్యూకమర్స్ ని న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ప్రతి సినిమాలోని. ఏదో చిన్న టెక్నీషియన్స్ కాకుండా మెయిన్ టెక్నీషియన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఇద్దరిని మెయిన్ గా పెట్టుకున్నాను. ఒకడు మ్యూజిక్ డైరెక్టర్ వసంత్, రెండు వాల్సెట్టి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు ఇండస్ట్రీలో చాలామంది తెలుసు, ప్రసక్తి తెలీదు. ఆయన టెక్నికల్గా రాజమౌళి గారి దగ్గర ఏగా కూడా చేశారు. టెక్నికల్గా చాలా వెల్ అడ్వాన్స్డ్. 14 ఇయర్స్ క్రితమే ఆయన నేను కలిసి డిజిటల్ సాంగ్ చేశాం. ఒక మామూలు సోనీ కెమెరాతో షూట్ చేసి డిజిటల్లో సాంగ్ చేసి రామోజీ ఫిలిం సిటీలో డెవలప్ చేస్తే రామోజీరావు గారు, సురేష్ బాబు చూసి షాక్ అయ్యి 10 ఇయర్స్ తర్వాత స్టూడియోస్ ఉండవన్నారు. అలాగే జరిగి ల్యాబ్స్ ఉండవన్నారు. అలాగే జరిగింది. అతను ఆయనంత టాలెంటెడ్ డిజిటల్లో, డిఐ ఆయనే చేస్తారు. ప్లస్ యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే అది ఎక్కడుందా, ఇక్కడుందా, బాంబేలో ఉందా, అబ్రాడ్లో ఉందా అని ఎక్విప్మెంట్ తెచ్చుకుంటాం. కానీ ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఆయనే డిజైన్ చేసి ఆయనే వర్క్షాప్లో కూర్చొని ఆయనే దాన్ని తయారు చేస్తారు. అలాగే ఈ సినిమాకి బాడీ గింబల్ అని ఒకటి రెడీ చేశారు. దాన్ని నేను కూడా ఆపరేట్ చేశాను. దాదాపు 150 కిలోగ్రామ్స్ కేజెస్ ఉంటుంది. కానీ అది వేసుకుంటే ఆ ఫీలింగ్ అంతగా అంత బరువు ఉన్నట్టు అనిపించదు విత్ కెమెరాతో కూడా. దానివల్ల చాలా ఈజీగా సినిమా ఈజీగా యాంగిల్స్ షూట్ చేయటం జరుగుతుంది. యూజువల్గా నేను సినిమాటోగ్రఫీ అంటే నాకు యూజువల్గానే అన్ని క్రాఫ్ట్స్ లానే ఇంట్రెస్ట్. ఇంత ముందర జనరల్గా బేసిక్స్ వరకు నాకు తెలుసు, అంటే ఈ షార్ట్ డిస్టెన్స్ ఇది ఇది అని. బట్ ఈ సినిమా ద్వారా నేను లైటింగ్ నేర్చుకున్నాను. ఆ సినిమా ద్వారా ఒక కెమెరా ఆపరేట్ చేయడం కూడా నేర్చుకున్నాను. అది థ్యాంక్స్ సుబ్బారావు గారు. ఆయన ఈ దీనికి క్రియేట్ చేసిన గిమ్మల్ లాంటిదే ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసి శంకర్ గారు యూజ్ చేస్తున్నారు. బట్ మేము యూజ్ చేసిన షార్ట్స్ మీరు వైశాఖలో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఒక స్మూత్ ఫ్లోయింగ్ ఉంటుంది అన్నమాట. ఆ ట్రైలర్లో డైలాగ్ మీరు వినే ఉంటారు, చాలా ఫేమస్ అయింది అది. తీసుకెళ్లే దేవుడి కంటే మోసుకెళ్లే మనుషులు ముఖ్యం. అలాగే దేవుడిచ్చిన నాలెడ్జ్ కంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఇచ్చిన జయగారు కానీ రాజుగారు కానీ చాలా ముఖ్యమండి నాకు. ద సేమ్ వే ఇలాగే అంటే టెక్నాలజీలో 14-15 ఇయర్స్ బ్యాక్ చండీగఢ్ చేసినప్పుడు సేమ్ అక్కడ హ్యాండీక్యామ్తో చేస్తున్నట్టే అంత చిన్న కెమెరా, జయగారి ఇంట్లో ఉన్న కెమెరాతోనే షూట్ చేసి ఛాలెంజింగ్గా సెల్యులాయిడ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పటికి డిజిటల్ అంటే ఏముందిలే, అసలు అదే ఉంటుంది, అది దాని గురించి కూడా తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి సమయంలో ఎంతమంది దగ్గరికి వెళ్ళానండి నేను, ఎవరైనా సరే కొంచెం హేళనగా మాట్లాడడం, లేదంటే కనుక తీవే ఇలాంటి ఎవరి కోసం అన్ని దాన్ని చూసిన ఇలాంటి అలా మాట్లాడడం తప్పితే దాన్ని సీరియస్గా తీసుకుని ఏదన్నా చేద్దాం, చేసి ఒకసారి చూద్దాం ఎక్స్పెరిమెంట్గా అని చెప్పి నమ్మి చేయించిన వాళ్ళు ఎవరు లేరండి. ఎంకరేజ్మెంట్ అనేది ఇక్కడ లేదు. వన్ ఫైన్ డే జయగారిని కలవడం జరిగింది. ఆమె వెంటనే రెస్పాండ్ అయ్యి నా దగ్గరికి వచ్చి చూసి మొత్తం అంతా ఆమె సపోర్ట్తో ఆమె ఎంకరేజ్మెంట్తో ఒక సాంగ్ షూట్ చేశామండి. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత, చండీగఢ్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత 4th వీక్లో కేవలం ఈ టెక్నాలజీని నమ్మి ఇంట్రడ్యూస్ చేసి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, చూద్దాం చేద్దాం, ఎక్స్పెరిమెంట్స్ అంటే ముందర ఉంటారు, దేనికి భయపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చేసిన తర్వాత అది సూపర్ డూపర్ సక్సెస్ అండి. అప్పుడు ఇంకా రానా ఎంటర్ అవ్వలేదు అలేదు. సో సురేష్ బాబు గారు చెప్పింది ఒకే ఒక మాట ఇప్పటికీ నాకు అది వినిపిస్తూనే ఉంటుందండి.
అందరూ అందరూ ఉన్నప్పుడు రాజుగారును జయగారు నేను ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారప్పుడు. సో ఆయన చెప్పారు ఒక 10 ఏళ్లలో మేబీ మా ఈ ల్యాబ్లన్నీ డెఫినెట్లీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది డెవలప్ అయితే అని చెప్పన్నారు. అది నిజంగానే అలాగే జరిగింది. అంటే ఏదో కొత్త టెక్నాలజీ ద్వారా మిగతా వాటిని క్లోజ్ చేసేద్దాం అనే ఏమూ కాదండి అక్కడ దాని వెనకాల ఉన్నది. లేదంటే కనుక కొత్త టెక్నాలజీ వచ్చింది కదా అని పాత వాళ్ళందరినీ లెక్కలేనితనంగా చూసే విధానం కూడా కాదు. డెఫినెట్గా ప్రివిలైజేషన్స్ ఐ మీన్ ఫ్లెక్సిబిలిటీస్, ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తుందంటే డెఫినెట్గా మనం ఆదరించాలి. ఆదరించాలి అంటే డెఫినెట్గా దాంట్లో ఎంతో కొంత బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్కి అనుగుణంగా మనం కనుక ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు. అలా రావాలి అంటే జయ గారు రాజుగారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ప్రొడ్యూసర్ డైరెక్టర్లు రావాలి. ఇది నా మెయిన్ కోరిక అండి. తర్వాత ఇక ఫోటోగ్రఫీ పరంగా వస్తే నా గురు సమానులైనటువంటి ఎస్ గోపాలరెడ్డి గారు, ఆయన కూడా అలాగే నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు బాగా. అలాగే టెక్నాలజీలో అంటే ఇవే కదండి, రోబోటిక్స్లో ఉన్నాను నేను, ఐఎమ్ ఏ సైంటిస్ట్ ఆల్సో, నా పేరు మీద పేటెంట్స్ కూడా ఉన్నాయి. ఇలా ఒక షూట్ చేస్తుంటే మలేషియా ఫారెన్లో సేమ్ ఇదంతా చూసి ఎవరు చేశారేంటని అడిగితే ఒక సినిమాకి నేనే చేశానండి అంటే, ఇవన్నీ చూసి ఈ టెక్నాలజీ ఈ మీకు మీ నాలెడ్జ్ని మీ ఒక్కళ్ళ దగ్గరే కాకుండా ఇంకా మ్యాక్సిమం చాలామందికి షేర్ చేస్తే బాగుంటుంది అని బిహైండ్ ఆల్ దిస్ ఐ మీన్ ఈ సినిమాకి సంబంధం లేకపోయినా చెప్తున్నాను, అది కేఎల్ యూనివర్సిటీ హరీష్ బాబు ఉన్నాడు కదండి, కోనేరు సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి, ఆయన వాళ్ళ నాన్నగారితో మాట్లాడి చూసి ప్రొఫెసర్ కేఎల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఒక అంటే అక్కడే 26 పేటెంట్లు క్లెయిమ్ చేయడం జరిగింది రోబోటిక్స్లో. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ టెక్నాలజీ సపోర్ట్ అంటే ఒక పక్కన అంటే ఎలా అయితే జయ గారు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అంటే క్రియేటివ్ అండ్ టెక్నాలజీ పరంగా ఎగ్జిక్యూట్ చేయడానికి జయ గారు ఎంత ఎంకరేజ్ చేశారో, అలా హరీష్ బాబు అండ్ కోనేరు సత్యనారాయణ వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా అంటే నాకొక్కడికే కాకుండా ఇంకా మిగతా వచ్చే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంకా చాలామంది నేర్చుకోవాలి, చేయాలి, డెవలప్ అవ్వాలి అందరూ అనే ఇంతో ఆయన అలాంటి అవకాశం ఇచ్చారు. అలా నాకు వీళ్ళు సేమ్ ఇందాక చెప్పారు కదా మా సినిమా డైలాగ్ లాగా, దేవుడిచ్చిన నాలెడ్జ్ కంటే దాన్ని ఉపయోగించుకునే మనుషులు చాలా గొప్పవాళ్ళు నాకు అండ్ అందరికి కూడా. అలా జయ గారికి అండ్ కేఎల్ యూనివర్సిటీ కేఎల్ సత్యనారాయణ గారికి, కే సత్యనారాయణ గారికి అండ్ అభిజ్ బాబుకి అండ్ మా గురు సమానులు ఎస్ గోపాలరెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఇక సినిమాకి వస్తే యాక్చువల్లీ ఇంకా చాలా టెక్నాలజీ వాడాలి, ఇంకా చాలా తయారు చేసాం కూడా, కొన్ని అన్ఫార్చునేట్లీ వాడడం కుదరలేదు. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు, పాపం వాళ్ళు స్టార్ట్ చేసింది 1 నెంబర్ ఆఫ్ బడ్జెట్, అది ఎక్కడికో వెళ్ళింది, ఏదో 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు వేద్దాం అనుకున్నదల్లా 10 ఫ్లోర్ల దాకా వెళ్ళింది అది బడ్జెట్లో. ఇందాక మా బావ రమేష్ అడుగుతున్నాడు ఏం చెప్పారు ఎంత బడ్జెట్ అంటే, చెప్పా ఇంకొకసారి కన్ను తిన్నాడు ఎంత ఎంత బడ్జెట్ అయిందా అని. దానికి కూడా అంటే అలా కూడా వెనకాడకుండా ఖర్చు పెట్టారండి. ఖర్చు పెట్టిన దానికి డెఫినెట్లీ ఫలితం దక్కిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ట్రైలరు మొన్న మీకు అందరు తెలిసిందే నాని చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయింది. సరే ఆ ట్రైలర్ చూద్దాం నిన్న థియేటర్స్లోకి వస్తుంది కదా అని అదో సంతోషం. ఐ మీన్ ఇట్స్ అ ఫస్ట్ వర్క్ ఫర్ మీ బేసికల్లీ. వెళ్తే ఒక థియేటర్కి వెళ్తే గెలాక్సీ థియేటర్కి వెళ్తే ట్రైలర్ ఆ హీరోని హీరోయిన్ని గుర్తుపెట్టినా గుర్తుపట్టకపోయినా ఆ ట్రైలర్ లాంచ్ వస్తున్నప్పుడు ఆ సాంగ్స్కి విజిల్స్ అండి చప్పట్లండి మాసెస్లో నుంచి కమాన్ 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 అనగానే స్టార్ట్ అయినాయి, స్టన్ అయ్యాం అసలు.
విపరీతంగా అంటే నాకే ఒక ఆ ఎమోషన్ ఆపుకోలేకపోయాను, లైక్ ఒక ఫోన్లాగా అంటే ఏంటి ఇది ఇంత రెస్పాన్సా. అలాగే అంటే అంతలా సక్సెస్ అయిందండి డెఫినెట్గా. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ చెప్తారు ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్ డెఫినెట్లీ ఇన్ దిస్ ఇయర్. ఇక ఆ క్వాలిటీకి వస్తే దేవి శ్రీప్రసాద్ గారు కానీ పూరి జగన్నాథ్ గారు వీళ్ళందరూ చూడటం జరిగింది. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది, వాళ్ళందరూ చూసి ఇంత రిచ్గా ఉన్నాయి, ఇంత రిచ్గా ఉన్నాయండి, ఎంత ఇదిగా ఉన్నాయండి. ఫోటోగ్రఫీ ఎవరు, డైరెక్షన్ ఎదిరిపోయింది, సాంగ్స్ ఎదిరిపోయినాయి, కొరియోగ్రఫీ ఎదిరిపోయింది, పర్ఫార్మెన్స్ ఎదిరిపోయింది అని చెప్పి అందరూ అంటే డెఫినెట్గా ఒక అప్పటికి నేను కొంతమందిని అడిగి ఉండండి వెనకాల మెసేజ్ పెట్టిన మీరు ఏదో సరదాగా పొగడాలని ఎదురు మనిషి ఉన్నాడు కదా అని చెప్తున్నారా, లేకపోతే నిజంగా మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అని పర్సనల్గా కూడా అడిగానండి. అడిగితే సేమ్ డైలాగ్, అసలు ఎట్టి పరిస్థితుల్లో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఐ మీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ ఈవెన్ ద పర్సనల్ ఏరియా. సేమ్ డైలాగ్స్ వచ్చినాయి, సేమ్ అప్రిసియేషన్స్ వచ్చినాయి. సో ఇంతమందికి నచ్చినప్పుడు గ్యారంటీగా అంటే పర్సంటేజ్ ఆఫ్ రేషియోలో బేసిక్గా మనం ఒక 60% to 75% వచ్చిందంటే హ్యూజ్ సక్సెస్ అని అనుకుంటాం ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఎనీ ఏరియా. బట్ ఫర్ దిస్ ఫిలిం ఐ మీన్ ఇప్పుడు వరకు చూసిన వాళ్ళల్లో 100% అండి మంచి అప్రిసియేషన్స్ వచ్చినాయి. అలాగే ఫారెన్ యాక్చువల్లీ బేసిక్గా అయితే ఆ సాంగ్స్ని ఇక్కడ కూడా చేసేయచ్చు, అలా కాదు ఇంకా బాగా చేద్దాం అసలు ఎక్కడ తగ్గొద్దు అనే రకంగా అనే ఎయిమ్తో జయ గారు ఫారెన్లో షూట్ చేద్దాం పర్లేదు ఏమో అది ఎంత అయితే అంత అయింది ఎంత పెట్టిన వాళ్ళు ఇంకేది ఎంత మునిగినోడు ఉందో ఎలాగో వచ్చే వస్తుంది అదే వస్తుంది డేర్ చేద్దాం చేసేద్దాం అని చెప్పేసి వీటికి. అలాగే ఒక అందరూ వెళ్ళే జర్మనీ స్పెయిన్ లేకపోతే యూరోపియన్ కంట్రీస్ వీటి ఎక్కువ వెళ్తూ ఉంటారు అవన్నీ కాదు, లెట్ ఇస్ ఫైండ్ అవుట్ ఎ న్యూ ప్లేస్ అని ఎవరు వెళ్ళండి వెళ్దాం అని చెప్పేసి కజకిస్తాన్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు దాని గురించి మేడము. అలాంటి ప్లేస్కి అక్కడ లాంగ్వేజ్ ఇష్యూస్ అండ్ యూ వోంట్ బిలీవ్ ఆ బోర్డర్లో మేము షూట్ చేస్తుంటే మా మీదకి గన్స్ వేసుకుని ఒక మిలిటరీ ఒక బ్యాచ్ బ్యాచ్ బెటాలియన్ వచ్చేసిందండి. అక్కడ రైట్స్ లేవు మీకు అసలు ఎవరు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు మళ్ళీ. ఆ క్షణాలు అయితే ఒక్కొక్కళ్ళు గుండెలు ఇలా పట్టుకున్నారు. అలాంటి సన్నివేశాల్లో కూడా ఎక్కడ వెనకడుగేయకోకుండా చేసుకుని వచ్చాం. అయితే ఇవాళ అవి ఆ విజువల్స్ డెఫినెట్లీ ఒక ఎనర్జీని ఇస్తున్నాయి. ఇదంతా చెప్తున్నది ఈ చెప్పడానికి గల కారణం అండ్ ఈ అవకాశం నాకు రావడం మామూలు విషయం కాదు. బేసిక్గా ఒక కెమెరామ్యాన్కి అంటే ఒక డిఓపి అంటే టెక్నీషియన్స్ నాట్ ఓన్లీ డిఓపి ఈవెన్ ద డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ హూ ఎవర్ ఇట్ ఈస్ ప్రీవియస్లీ కొన్ని సంవత్సరాల క్రితం స్క్రీన్ మీద కనపడే వాళ్ళు స్టార్స్ తప్పితే జనాల్లో ఎంకరేజ్మెంట్ ఎవరికి ఉండేవాది కాదండి బిహైండ్ ద స్క్రీన్. బట్ నవ్వే డేస్ డ్యూ టు దిస్ మీడియా పీపుల్ ఐ మీన్ మీడియా వాళ్ళ ద్వారాగా అండ్ ఇలాంటి వాళ్ళ ద్వారాగా బిహైండ్ ద స్క్రీన్ అసలు ఎవరున్నారు, ఏం జరుగుతుంది, ఎవరి ద్వారా ఏ వర్క్ జరుగుతుంది అనేది ఎలివేట్ చేసి చూపించగలుగుతున్నారు. దాని ద్వారా అందరికీ అందరి టెక్నీషియన్లకి ఎంకరేజ్మెంట్ అనేది ఒకటి వస్తుంది. చాలా కాలం తర్వాత ఇంకా నేను తర్వాత నాకు తెలిసింది కదండి ఒక ఏరియా పట్టుకున్న తర్వాత అది రీచ్ అయిపోతే ఎగ్జాజరేటెడ్ లెవెల్కి వెళ్ళిపోతానండి, అది అయిన తర్వాత అది ఏదో బోర్ కొట్టేస్తుంది ఫీలింగ్, ఇంకేదో చేయాలనిపిస్తుంది. అలాగే సేమ్ డిజిటల్ అయిపోయింది, చాలామంది వచ్చారు ప్రొడ్యూసర్స్, చాలామంది డైరెక్టర్లు వచ్చారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ అంటే ఎవరిని ఏమన్నదని కాదు, వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే అప్పట్లో 14 ఏళ్ళ క్రితం ఏం లైట్ లేకుండా చేసేయచ్చు కదా మన డిజిటల్లో బొమ్మ కనపడిపోతుంది కదా, అసలు 100 రూపాయలు అది పావులతో అయిపోతుంది కదా, మనం ఈజీ చేసేయచ్చు కదా, ఇలాంటి మాటలు ఉండే అంటే
మోర్ క్రియేటివిటీ పెట్టడానికి మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా అనే మాట ఉండేది కాదు. అక్కడితో నాకు ఇంకా అబ్బో ఇలా కాదులే అని చెప్పేసి, కాదండి అది చేయడం కాదు, నేనైనా మానేశాను సార్ అవన్నీ సున్నితంగా, ఆ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ మానేశాను సార్ అన్న తర్వాత నేను కూడా నిజంగా మానేసి సోనీ, ఐ మీన్ అగైన్ గేమింగ్, 3D గేమ్స్, ప్లే స్టేషన్స్కి ఇవి చేయడం స్టార్ట్ చేశాను. ఆ చేస్తున్న తర్వాత మోషన్ క్యాప్చర్ డివైసెస్, అంటే ఇప్పుడు మీ మోషన్ క్యాప్చర్ డివైస్ అంటే మీరు అవతారంలో చూసుంటారు టోటల్గా మొత్తం ఆ టెక్నాలజీ అంతా, అవన్నీ అప్పుడు ఒక 7-8 ఏళ్ల క్రితమే నేను చేసి ఉంచానండి అవి. అయితే అన్నీ చేసాం కానీ ఎప్పుడు అదే అంటున్నారు ఇందాడ, మనకు నాలెడ్జ్ కంటే కూడా ఆ నాలెడ్జ్ని ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిబిట్ చేయడానికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్లే టాపర్స్, వాళ్లే గ్రేట్, అంతే సింపుల్. సేమ్ అవన్నీ అలా నా ల్యాబ్ని చూస్తే, నా రీసెర్చ్ ల్యాబ్ని కానీ ఏదన్నా చూస్తే హ్యూజ్. అంటే మా ఇంట్లో రావాలన్నా కూడా వాడు ఈ మా సినిమా పనిచేసిన కూడా డైరెక్టర్ నరేష్ ఉన్నాడండి, వచ్చేవాడు ఇప్పుడన్నా అన్నా అంటే నా దగ్గర రావాలంటే అట్లా తప్పించుకుని రావాలి లోపలికి, ఇంట్లో కూడా ఇవన్నీ దాటుకుని రావాలి. అంటే అలా ఉండే ఎక్విప్మెంట్స్ అవంతా అవి చేస్తాం వరకే, చేసి ఉపయోగించలేదు ఎప్పుడు రియల్గా సినిమాలకు కానీ వేరేట్లకు కానీ. అలాగే ఫ్లై డ్రోన్స్ అండి, ఐఎమ్ ఇన్ టు ద ఏరోనాటిక్స్ ఆల్సో, ఐఎమ్ ఎ పైలట్ టు. ఓకే, సో నేను మోడల్ హెలికాప్టర్ అండ్ మోడల్ ఏరోప్లేన్ తయారు చేశానండి ఒక 9 ఇయర్స్ బ్యాక్. సో అలా తర్వాత క్వాడ్కాప్టర్స్, ఆక్టోకాప్టర్స్, ఏరోనాటిక్స్లోకి వెళ్ళాను. ఇదంతా ఇవి అయ్యి వెళ్ళినప్పుడు అలా కొన్నాళ్ళు ఫిలిమ్స్కి ఏరియల్ ఫోటోగ్రఫీ చేసేవాడిని, రోజుకు ఒక 3 లక్షలు 2 లక్షలు, అదైతే మంచిగా వస్తుంది కదా అంటే అలా ఉండేది ఛార్జ్. సో దానికి సంబంధించిన విధంగా అంటే నేనే ఫస్ట్ డెవలప్ చేశాను ఇక్కడ, దాంతో ఏరియల్ ఫోటోగ్రఫీ చేశాను, అది కూడా అలాగే అనిపించింది. ఇంకా నెక్స్ట్ వన్ ఫైన్ డే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మన సాయి కుమార్ గారు వాళ్ళ తమ్ముడు నేను కలిపి అయ్యప్ప ఫ్రెండ్స్ అండి, క్లోజ్ ఫ్రెండ్స్, కృష్ణవంశీ గారిది గోవిందుడు అందడి వారే. యాక్చువల్లీ ఆయన పిలిస్తే వెళ్ళాను, ఆయన సినిమాకి వచ్చేలా, కానీ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అందరూ రాజుగారికి పరిచయం చేస్తున్నారు, ఇదిగో ఈయన పలానా సుబ్బారావుని ఇలా చేశారు అది సరే, అసలు ఎవరిని పరిచయం చేస్తున్నారు, ఎవరిని పరిచయం చేస్తున్నారు. ఆయన ముందు చూసింది సుబ్బారావు అనే వ్యక్తిని, బయటికి చూపించింది, ప్రపంచాన్ని చూపించింది ఆయన. అదే మీరు పరిచయం చేస్తున్నారు ఏంటని అంటాం, మేము నవ్వుకోవడం, ఆయన ఆ రోజు చెప్పడం. అక్కడి నుంచి సుబ్బారావు గారు, అసలు మనం ఎందుకని అప్పటి నుంచి ఎందుకు ఇలా మీరు దూరంగా వెళ్ళిపోయారు ఇండస్ట్రీకి, రండి మీరు మళ్ళీ చేద్దాం రండి అని అంటే, అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందండి జయ గారితో ప్రయాణం. ఎన్నో కథలనుకున్నారు ఫ్రాంక్గా. జయ గారితో ఒక గ్రేట్ విషయం ఏంటంటేనండి, తొందరపడరు, నిదానంగా, ఎంత లేట్ అయినా ఎంత డిలే అయినా ప్రాబ్లం లేదు, అనుకున్నది వచ్చి అంతవరకు అనుకున్నది పక్కాగా ఎస్ ఇది సూపర్, దీనే చేద్దాం అనే పక్కా జడ్జిమెంటు నీకు కొన్ని లక్షల సార్లు చెప్పుకుంటానండి, ఇదే మాట కదా, జడ్జిమెంట్ మాత్రం ఎక్సలెంట్ అండి. ఎవరు ఎన్ని చెప్పనివ్వండి, ఏది ఏం జరగనివ్వండి, ఏమైనా ఉండండి, ఆమె తీసుకునే డెసిషన్ మేకింగ్ ఉంది అండి, అది వండర్ఫుల్, రియల్లీ గ్రేట్ మేడం, నిజంగా అది. ఆ జడ్జిమెంట్లో అంటే ఒక 1-2 ఇయర్స్ మేబీ కథల గురించి ఎన్ని కథలు విన్నారు, ఎన్ని కథలు అనుకున్నారు, ఎన్ని లొకేషన్స్ చూసామో, డోంట్ బిలీవ్ అండి. నా హార్డ్ డ్రైవ్లు అంటే లొకేషన్స్ని క్యాప్చర్ చేసుకొచ్చి కొన్ని మీకు అసలు మీకు కొన్ని ఫొటోస్ అవి కనుక లొకేషన్స్ చూపిస్తే ఒక వీడియోస్,